नमस्ते नेनु मिनीलिमा द वर्ल्ड्स बिगेस्ट रियलिटी शो बिग बॉस शो विनर एवरु मरी ये वारं एवर एलिमिनेट अवुतार अनुकुंटारु मरी दीनि गुरिंचि पब्लिक ओपिनियन एंटो रंडि मनं वेल्लडि तेलुसुकुंदां ओके मरी मी नेम ऐश्वर्य श्रीय वैष्णवि सुब्रह्मण्यम श्रीवल्ली अशोक यशवंत మరి మీ అందరికి ఒక క్వశ్చన్ బిగ్ బాస్ షో చూస్తారా మీరు బా చూస్తారా డైలీ చూస్తారా ఎవ్రీడే ఓకే మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవర్ బిగ్ బాస్ సోయల్ 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 ఎందుకని సోయల్ సోయల్ ఫిజికల్ గా చాలా బెస్ట్ అండ్ ఫిజికల్ గా చాలా బెస్ట్ అండ్ ఆల్సో తన మాటలో క్లారిటీ ఉంటది సో అందుకే సోయల్ ఓకే మరి మీకు ఫేవరెట్ అభిజిత్ అభిజిత్ ఎందుకని అభిజిత్ టాస్క్ బా ఆడతారు అండ్ అందరికి సపోర్టివ్ గా ఉంటారు అఖిల్ కి అబ్జిత్ కి పడకపోయినా మరి మీకు సోయల్ సోయల్ ఎందుకని సోయల్ సోయల్ గేమ్ బాండ్ అది మరి మీకు ఫేవరెట్ ఆల్వేస్ అభి ఆల్వేస్ అభి ఎందుకని అభిజిత్ వెరీ ఫెయిర్ మనసులో ఒక రకంగా బయట ఒక రకంగా పెట్టుకోవడం వాడికి ఇష్టం లేదు ఏదైనా ఫెయిర్ గా ఉంటాడు అది టాస్క్ కావనిండి చేయనిండి చేయకపోనిండి దేంట్లో ఫెయిర్ గా ఉండడం బిగ్ బాస్ లో అది కరెక్ట్ అనిపిస్తది నాకైతే ఓకే సో మరి మీరు చెప్పాలి మేడం ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ లాస్యా లాస్యా ఎందుకని లాస్యా పెట్టుకుంటారు కాబట్టి సేఫ్ గేమ్ సేఫ్ గా మార్తారు బాగా ఆడతారు వంట బా చేస్తారు మరి అందరూ తనది కన్నింగ్ స్మైల్ అంటారు కదా మరి మీరేం చెప్తారు లేదు స్మైలింగ్ లేదా లేదు లేదు తెలిసిపోతుంది స్మైల్ అయినా ఏదైనా కూడా లాస్యా ఫెయిర్ ఓకే మరి మీరు చెప్పాలి మోనల్ గజ్జర్ వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ అందరి దగ్గర నిలబడి అందరిని సాటిస్ఫై చేస్తుంది తను అంటే ఎమోషనల్ ని ఎలా తను ఓవర్కమ్ చేయాలని నేర్చుకుంటుంది ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడైనా సరే కరెక్షన్ ఎవరు చేసుకుంటారో అన్ని సీజన్లు చూసుకోండి కరెక్షన్స్ ఎక్కువ చేసుకున్న వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళు కరెక్ట్ చేసుకోగలిగితే విన్ అవుతారు ఖచ్చితంగా మోనల్ గజ్జర్ ఆ రకంగా చేస్తారు ఖచ్చితంగా అతను చేసే ప్రతి కార్యక్రమంలో అంటే ఈవెన్ ఈవెంట్స్ గాని ప్రతిదీ కూడా మోనల్ చేస్తుంది పర్ఫెక్ట్ గా ఉంటుంది ఆ ఏడుపుని ఓవర్కమ్ చేయడం మామూలు విషయం కాదండి ఎమోషన్స్ కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మన బిగ్ బాస్ కదా అందులో సరే మోనల్ స్టాండర్డ్ అవుతుంది ఆ పిల్ల స్లాప్ అంటే సేఫ్ గా ఆడుతుంది ఓకే మరి మీరు చెప్పండి సోయల్ జై సోయల్ ఇక్కడ విన్నర్ సోయల్ అంటున్నారు ఎందుకని సోయల్ ఎందుకంటే స్టార్టింగ్ నుంచి తన టెంపర్ ఎంత ఉన్నా సరే మేనేజ్ చేసుకుంటా చాలా క్లీన్ గా మెయింటైన్ చేసుకుంటూ ఇప్పటిదాకా వచ్చాడు అండ్ ఫైనల్స్ కూడా వెళ్తాడు విన్నర్ సోయల్ అంటారు మరి మీరు ఏం చెప్తారు నో మోనల్ గజ్జర్ ఆఫ్ కోర్స్ సోయల్ సోయల్ అంటే సోయల్ 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 అబి ఇక్కడ అబి అనే అంటారు తగ్గేది లేదు అబి అబి ఎందుకు అభిజిత్ విన్నర్ అవుతారు అని అనుకుంటున్నారు చెప్తున్నాను గా అది మెయిన్ ఫెయిర్ అది ఫెయిర్ గా ఉండాలి కానీ ఎవడో కంటెస్టెంట్ అలా కానీ ఏడ్చేసి తర్వాత రకం నవ్వుకొని మాట్లాడేసి అలాంటివన్నీ ఆడి దగ్గర చాలా మోనల్ గజ్జర్ అంది చాలా ఫెయిర్ గా ఉంది కానీ చూసుకోండి కాదు ఎవరు విన్ అవుతారు అనుకోండి మోనల్ గజ్జర్ యునానిమస్ నాగార్జున గారు చెప్పారు మొన్న సో మరి మీరు చెప్పాలి నేను అయితే లాస్ట్ అయ్యానమ్మా ఎందుకంటే తను సేఫ్ గేమ్ ఆడుతున్నదని మా మా ఆడవాళ్ళందరికీ అలా అనిపిస్తుంది సేఫ్ గేమ్ ఆడుతున్నారు అలా ఫ్యామిలీ లేడీస్ అందరికి అదే లేదు అదే రోజు ఓట్స్ వేస్తున్నారు ఫైవ్ కాంటెస్ట్ ఫైవ్ దాంట్లో లాస్ట్ ఒకరు ఉంటారు చెప్పలేము నాగార్జున గారు చెప్పలేరు ఇంకా మేమేం చెప్పగలం అది బిగ్ బాస్ కుదిరేయడమే మరి ఇప్పుడు మీరు చెప్పండి ఎవరు విన్ అవుతారు సోయలే విన్ అవుతాడు ఆబ్వియస్ గా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకో ఈ వీక్ మోనల్ గజ్జర్ ఎలిమినేట్ చేసారు మోనల్ ని పంపించేస్తున్నారు విన్నర్ అడగట్లేదు ఎలిమినేట్ అయిన సోయల్ ఎలిమినేట్ అయిపోతాయి సార్ సోయల్ కట్ షూర్ గా అవ్వరు షూర్ గా ఇక్కడ ఏదో డిస్కషన్ అయిపోతుంది ఏకంగా మరి మీరు చెప్పాలి మేడం చూడండి చూడండి బాగా జూమ్ చేసి చూడండి అబి 10 ఓట్స్ డైలీ 10 ఓట్స్ అబి డై హార్ట్ ఆడ అనుకుంటాను సార్ మీరు డై హార్ట్ అని కాదు ఫెయిర్ అంటే ఫెయిర్ ఎవరైతే ఆల్వ మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటారు ఐ థింక్ మోనల్ అబి మోడల్ అంటున్నారు మరి మీరు చెప్పాలి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు మేమేం చెప్పలేం బాబా మేమేం చెప్పలేం బాబా తెలుసు ఈ వీక్ ఆర్యన్ వెళ్ళిపోతుందండి ఓకే మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు మోనల్ ఎందుకు మోనల్ ఎలిమినేట్ అవుతారు ఈ నామినేషన్స్ లో మటుకు మోనల్ బాగా వీక్ అనిపిస్తుంది మీకు టిఆర్పి రేటింగ్ బట్టి అయితే మోనల్ వెళ్ళిపోవాలి యాక్చువల్లీ టిఆర్పి బట్టి అయితే హర్యానా వెళ్ళిపోవాలి ఓట్స్ బట్టి చూస్తే మోనల్ వెళ్ళిపోవాలి అవునా
అంటే ఓర్స్ మోడల్ తక్కువ వస్తా అనుకుంటున్నావా? ఆ అంతే అలాగే అనుకుంటున్నా. ఓకే సో మరి ఇప్పుడు నువ్వు చెప్పాలి ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్ లో? ఈ వీక్ అయితే ఖచ్చితంగా మోనల్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ ని చూసుకుంటుంటే మోనల్ అనేది చాలా తక్కువగా ఉన్నది ఇప్పుడు చూసుకుని బట్టి. ఓకే మరి టాప్ 3 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నావు? టాప్ 3 అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది అసలు ఏంటంటే ఎప్పుడైనా ఒక తన వాళ్ళ తప్పుని కరెక్ట్ చేసుకున్నప్పుడే బిగ్ బాస్ లో నిలుస్తారని నా నమ్మకం. గత 3 సీజన్స్ బట్టి అలాగే జరుగుతుంది. సో నాకు తెలిసి అభిజిత్, సోయల్ అండ్ అఖిల్. అఖిల్ ఏంటి ముగ్గురు అబ్బాయిల పేర్లే చెప్తున్నావు, మరి అమ్మాయిలు ఇంకెవరు ఉండరా? అంటే టాప్ 5 అంటే నేను చెప్పగలను అమ్మాయిలని, టాప్ 3 మాత్రం అబ్బాయిలు ఉంటారని నాకైతే కొంచెం గట్టి నమ్మకం. మీరు చెప్పాలి బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను, రెగ్యులర్ గా చూస్తాను షోని. నాకు చాలా ఇష్టం అభిజిత్ ఇష్టం, అఖిల్ కూడా బాగా ఆడుతున్నాడు. వీళ్ళు టాప్ 5 లో ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ వారం ఎలిమినేట్ అంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయండి, అందరూ స్ట్రాంగ్ గానే ఉంటున్నారు. మరి మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ అభిజిత్. అభిజిత్ ఎందుకని? అభిజిత్ అభిజిత్ ఏంటంటే స్ట్రైట్ గా ఉంటాడు, తన మాటలు అనేవి మైండ్ గేమ్ ఆడినే మాటలు బాగుంటాయి. ఫిజికల్ గా ఆడట్లేదని పంపు అందరూ తనని హర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఆడడం ట్రై చేస్తున్నాడు. ముందు నుంచి ఆడాడు, ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాడు. మరి మీకు అసలు ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరు? అరియానా అండి. అరియానా అరియానా అంటే చిన్నపిల్లల చేస్తుంది, చిన్న చిన్న మెంటాలిటీ, అది నచ్చదు. మరి ఈ వీక్ అసలు ఎవరు హెల్మెట్ అయిపోతారు అనుకో? అరియానా. అరియానా కన్ఫర్మ్. మరి ఎవరు విన్ అవుతారు అనుకో? టాప్ 1 టాప్ 1 అంటే నాకు లాసియా ఉందండి, లాసియా అభిజిత్ అండి, ఇద్దరిలో ఎవరో ఒకరు టాప్ 5 లో ఉంటారు. టాప్ 1 ఎవరు అవుతారు? విన్ అసలు ఎవరు అవుతారు? అభిజిత్. సో అభిజిత్ అని ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారు? అంతే అండి, ఫస్ట్ నుంచి కూడా స్ట్రాంగ్ ఎలిమినేట్ అవుతున్నా, అదే నామినేట్ అవుతున్నా తను సేవ్ అవ్వకుంటూ వచ్చాడు కదా, తానే అవుతాడని అనుకుంటున్నాం అభిజిత్. హలో, మీ నేమ్? హలో, మీ నేమ్? రవికిరణ్. రవికిరణ్. అండ్ మీ పేరు? చిరంజీవి. చిరంజీవియా? ఓకే. అండ్ బిగ్ బాస్ షోని చూస్తారా మీరు? చూస్తాం. చూస్తారు. మరి మీరు చూస్తారా? చూస్తాం. ఓకే. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సోయల్. సోయల్ ఎందుకని? సోయల్ ఎక్కడ తగ్గాల కాదు, ఎక్కడ నెగ్గాల కాదు, తెలిసినవాడు సోయల్. అందుకే నాకు తెలుసు, కోపడినప్పుడు కోపడతాడు కానీ తర్వాత ఎలా మింగిల్ అవ్వాలో అతను తెలుసు, అందుకే నాకు నచ్చుతాడు. మరి నిన్న మీరు చూసారా నామినేషన్? తెలుసు, చూసాను. సో మరి అప్పుడు ఎలా అనిపించింది? లైక్ సోయల్కి ఇంకా నెక్స్ట్ అభిజిత్కి గొడవ అయింది కదా, సో దానిని ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? సోయలే కరెక్ట్ అనుకుంటాను, అంటే నాకు అతను నచ్చుతాడు కాబట్టి కరెక్ట్ అనుకోను. ఎందుకంటే ఎవడో స్టైల్ వాడదు ఉంటుంది, బిగ్ బాస్కి వెళ్ళామని ఆ స్టైల్ మార్చుకోవడం అంటే కష్టం కదా. ఇప్పుడు అతను మాటలు మార్చుకొని పాజిగా మాట్లాడాలంటే కష్టం కదా అక్కడికి వెళ్ళి. అతను బయట ఎలా మాట్లాడతారు అక్కడికి వచ్చి అలాగే మాట్లాడతారు. ఒకవేళ అతను నచ్చలేదంటే ఓకే మాట్లాడు, అతనితో మాట్లాడు, మిగతా వాళ్ళతో ఆ స్టైల్లోనే మాట్లాడతాడు. సో మరి ఎవరు విన్ అవుతారు అనుకున్నావు ఈ బిగ్ బాస్? ఫైనల్ డిసిషన్ సోహెలే. ఒకవేళ విన్ అయినా విన్ అవ్వకపోయినా మా ఆటలో మాత్రం సోహెలే విన్. సో మరి ఎవరు విన్ అవుతారు అనుకున్నారు? అఖిలే విన్ అవుతాడు. అఖిలే విన్ అవుతారు అనుకున్నారు, ఇక్కడ సోయల్ అంటున్నారు, ఇక్కడ అఖిల్ అంటారు. మరి ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారు? అఖిలే నెంబర్ 1. అఖిలే నెంబర్ 1. అసలు ఎందుకు అఖిల్? కరెక్ట్గా ఆడుతున్నాడు కాబట్టి. కరెక్ట్గా ఆడుతున్నాడు. మరి ఈరోజు తెలుసా స్పెషల్? బర్త్డే అఖిల్ బర్త్డే. అవును, అఖిల్ బర్త్డే. మరి అఖిల్ బర్త్డేకి మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హ్యాపీ బర్త్డే అంతే. హ్యాపీ బర్త్డే చెప్పరా? మరి విన్ అవ్వమని మీరు ఎంకరేజ్ చేయరా? ఆల్రెడీ విన్ అవుతాడు ఖచ్చితంగా. సో ఏంటి అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు, అసలు అఖిల్ ఎందుకు విన్ అవుతాడు అనుకుంటున్నావు చెప్పు. గేమ్ కరెక్ట్గా ఆడుతున్నాడు కాబట్టి. ఓకే, మరి ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా బిగ్ బాస్లో? ఇష్టం లేకుంటే ఉండదు, అక్కడికి వెళ్ళారంటే వాళ్ళు ఏదో సాధించి వెళ్ళారు కాబట్టి, అక్కడ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అక్కడ అలా మాట్లాడుతున్నారు, కానీ బయట ఎలా ఉంటారు మనకు తెలియదు కదా. ఓకే, ఈ షో గేమ్ లోనే లైక్ ఎవరైనా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అలాగే ఏమైనా అనిపించిందా మీకు? నాకు ఈ లాస్ట్ ఇంకొచ్చేస్తుంది, 5 or 6 weeks ఉన్నాయి అంతే. ఇప్పటికి కూడా సేఫ్ గేమ్ ఆడితే వాళ్ళకే తెలియాలి, ఇప్పటికి కూడా సేఫ్ గేమ్ ఆడితే బయట ఓటింగ్ కూడా తేడా వస్తుంది, వెళ్ళిపోతుంటారు ఇంకా.